ప్రజా చైతన్య పాదయాత్ర విజయవంతం చేయాలని నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు కరీంనగర్లో డీసీసీ ఆఫీసులో ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. నవంబర్ 14వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లాలో అన్ని గ్రామాలను కలుపుతూ పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరిస్తూ ప్రజలను చైతన్యం చేరుండామని చెప్పారు. ప్రజా చైతన్య పాదయాత్రకు పొన్నం ప్రభాకర్తో పాటు రాష్ట్ర నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో అన్ని గ్రామాలను కలుపుతూ 8 రోజుల పాటు పాదయాత్ర చేరుండామని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయనున్నామని, ప్రజలను చైతన్యం చేసేందుకు కాంగ్రెస్ ముందడుగు వేస్తుందన్నారు. పాదయాత్ర విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు నవంబర్ 14 తారీఖు నుంచి 21 తారీఖు వరకు ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గం ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కవర్ అయ్యే విధంగా ప్రజలను జాగృతం చేసి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో ఏ విధమైనటువంటి కార్యాచరణ తీసుకుంటుందనే దాని మీద ప్రజా చైతన్య పాదయాత్ర మాకు మరి పిసీసీ పిలుపు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాల మేరకు కరీంనగర్ నియోజకవర్గంలో మరి గ్రామాలు తర్వాత నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూ